సోహెల్ అంటే ఇప్పటి వరకు తీసిన మూవీస్ అన్ని ఒక ఎత్తు, కాకపోతే ఈ మూవీ ఇంకో ఎత్తులా అనిపిస్తుంది నాకు. సో మనం ప్రీవియస్ కూడా మాట్లాడుకున్నాం, ఒక ఇంటర్వ్యూ కూడా చేసాం మీద. సో ఈ మూవీ గురించి హైబ్రిడ్ ఎల్లడను ఆల్రెడీ మీకు తగ్గట్టే పెట్టారు, మరి ఆర్గానిక్ మామతో చేసేటప్పుడు టెన్షన్ ఏమన్నా ఉన్నిందా? అంటే సీన్స్ మాకు లైక్ తక్కువ ఉన్నప్పటికీ, బట్ ఆయన చెప్పేటప్పుడు మాత్రం లైక్ ఆయన ఏంటంటే, అదే చెప్పాను కదా ఇందాక, కంఫర్ట్ జోన్ ఇచ్చారు వాళ్ళు. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ సార్ నేను మాట్లాడేటప్పుడు నాకు కంఫర్ట్ జోన్ ఉన్నా కానీ లేదు అంటే, ఎప్పుడు అంటే చూసినప్పుడు అనేది వేరు, స్టార్టింగ్ ఫస్ట్ డే ఓపెనింగ్ రోజు కొంచెం ఆ భయము అలా ఉండేది అనమాట. హీస్ వెరీ సంథింగ్, ఏదో స్ట్రిక్ట్ గా అలా చేశారు. నాకు సడన్ గా భయం అయిపోయింది, భయం అయిపోయింది అచ్చిరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ దగ్గరికి వెళ్ళి నేను, సార్ ఏం సార్ నాకేం అర్థం కావట్లేదు, ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఫస్ట్ డే ఓపెనింగ్ అప్పుడు హీరోయిన్ నేను పక్కన, వేరే ఓపెనింగ్ రోజు వేరే, దేర్ వాజ్ సమ్ అదర్ హీరోయిన్ అనమాట ఫస్ట్. సో అక్కడ హీరోయిన్తో నేను ఇలా అన్నాను అనమాట, స్టిల్ పెట్టండి ఏమన్నా అంటే, నేను అన్నాను ఏ కామ్ కర్ ఐసారాక్ ఐసారాక్ అన్న, అమ్మాయికి తెలుగు రాదు, సో హిందీలో నేను ఐసారాక్ అంటే నువ్వెందుకు చెప్తున్నావు, అక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు కదా అన్నారు. కాదు హీరోయిన్ రాజేంద్ర ప్రసాద్ సార్, నువ్వెందుకు చెప్తున్నావు, డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు, మూసుకో. నాకేం అర్థం కాలేదు, అందరు నేనేం చేసిన, నేను ఏం అనలేదు, జస్ట్ ఒక స్టిల్ ఇట్లా పెడదామన్నందుకు ఇలానే సార్ ఏంటి అని చెప్పి వెళ్ళి అచ్చిరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకేం అర్థం కావట్లేదు సార్, నేను అలా చెప్తుండేది, నాకు ఏం అర్థం కావట్లేదు, ఇది ఓకేనా సార్, నాకు భయం వేస్తుంది సార్, నాకు నేను యాక్ట్ చేయగలుగుతాను అయ్యా, ఏం కాదు అలా ఏం ఉండదు, ఆయన జస్ట్ అలా. తర్వాత ఫస్ట్ తర్వాత షూటింగ్ సెట్లో కలిసినప్పుడు హీ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఆయన సార్తో మాట్లాడేటప్పుడు ఆయన చిన్నపిల్లల మనస్తత్వం అంటారు కదా, దట్ కైండ్ ఆఫ్. ఆయన ఏంటంటే అది కామెడీగానే అంటారు, బట్ అదే సీరియస్గా అనిపిస్తుంది. అసలు సీరియస్గా అంటారా కామెడీ, ఆయన చెప్పేటప్పుడు కామెడీగా తీసుకున్నాం అనుకోండి కామెడీగా అనిపిస్తుంది, ఆయన ఎప్పుడో సీరియస్గా తీసుకో సీరియస్ అనిపిస్తుంది. అంటే మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, అంటే మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఫస్ట్ థింగ్, ఆయన ఏ స్టైల్ చెప్పాడో అర్థం కాదు, అది కరెక్ట్ చెప్పాడు, అది కరెక్ట్ అది. సో సెకండ్ థింగ్ ఏంటంటే, ఆ కంఫర్ట్ జోన్ నాకు ఎక్కువ అనిపించడానికి కారణం ఏంటంటే ఆయన లైఫ్ స్టైల్ అంతా చెప్పారనమాట, హౌ హీ స్టార్టెడ్ హిస్ కెరీర్, హీ వాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనమాట. సో డబ్బింగ్తోనే హీ అంటే ఒక ఇల్లు కట్టేశారనమాట. సో అలాంటప్పుడు ఫస్ట్ మూవీ ఆయనది ఒకటి ఫ్లాప్ అయిన తర్వాత హీ వెంట్ ఇన్ టు డిప్రెషన్, ఐ వాజ్ టెల్లింగ్ హిస్ హోల్ లైఫ్ అనమాట, లైఫ్ జర్నీ ఎలా జరిగింది, ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు అప్పుడు వాట్ హీ వెంట్ త్రూ, అంటే లైఫ్లో ఏం చూసారు, అప్ అండ్ డౌన్స్, అవన్నీ ఎక్స్పీరియన్స్ నాకు చెప్పారనమాట. సో ఎప్పుడు నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్గా ఉండు, జస్ట్ కీప్ ఆన్ గోయింగ్ అంతే, జస్ట్ వర్క్ చేస్తూ ఉండు, సినిమాలు మనకు అవకాశాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఖాళీ ఉంటాము, ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, అన్ని ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు ఆ క్లోజ్నెస్ వచ్చిందనమాట ఆయనతో. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, బట్ నాకు అయినా కూడా కూర్చోబెట్టి చెప్పారనమాట ఇలా ఉంటుంది లైఫ్ అది అని చెప్పేసి. ఎందుకంటే అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి, సో ఆ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకొని ధైర్యంగా ఉండాలి ఏదైనా కూడా ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు. ఎందుకంటే అన్నిటికన్నా టఫెస్ట్ ఫీల్డ్ ఏదన్నా అంటే ఒక టాస్క్ ఉన్న ఫీల్డ్ కానీ, టఫెస్ట్ ఫీల్డ్ కానీ, ఒక ఎక్స్పీరియన్స్ ఎక్కువ తీసుకోవాల్సిన ఏదన్నా ఫీల్డ్ ఉన్నదంటే అది సినిమా ఇండస్ట్రీ అనమాట. ఎందుకంటే ఇట్స్ ఎ క్రియేటివ్ థింగ్ కాబట్టి. సో క్రియేటివ్ థింగ్ అంటే ఆడియన్స్ ఇంతమంది కోట్ల మందిని మనం ఆదరించాలి. సో అలాంటప్పుడు ఒక టెక్నీషియన్స్ కానీ, యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ ఇండస్ట్రీకి సరిపడా చాలా చెప్పారు, చాలా చెప్పారు. ఇప్పుడు ఈ రోజు నేను యాక్చువల్లీ చాలా అది సో నేను అదే చెప్తున్నా, అదంతా ఎక్స్పీరియన్స్ చెప్పారనమాట. సో అది మీకు అర్థమైంది అనుకుంటే మాట్లాడేటప్పుడే అది, సో అది ఎక్స్పీరియన్స్ అంతే. నేను మీలో భయం చూస్తున్నా, ఎందుకంటే ఇంకేం మాత్రం మనం మాట్లాడి ఎక్కడ కంటిన్యూ చేసేస్తాడో. మీరు డైరెక్టర్ సార్, అందుకే లెజెండ్ డైరెక్టర్.